వాడవు రుణం ఎలా తీర్చనయ్యనజరేయా రుణం ఎలా తీర్చనయ్యనజరేయా రసయానను దాటిపోతయా పూతి బ్రతుకలేనయ్యాసయానను దాటిపోతయా పూతి బ్రతుకలేనయ్యా చప్పట్లు గట్టిగా స్తోత్రం నీవు లేకపోతే బ్రతుకలేని స్వామి అమేన్ అందరూ చప్పట్లు కొడుతూ పాడతా నన్ను దాటిపోవద్దయ్యా గుడ్డివాడు పిలిస్తే ఆగిపోయావయ్యా కన్నులను తెరచి నీవు కదిలావయ్యా కన్నులను తెరచి నీవు కదిలావయ్యా గుడ్డివాడు పిలిస్తే ఆగిపోయావయ్యా కన్నులను తెరచి నీవు కదిలావయ్యా కన్నులను తెరచి నీవు కదిలావయ్యా అర్హత లేని నేను అడుగుచున్నానయ్యా అర్హత లేని నేను అడుగుచున్నానయ్యా ఆగిపోవయా నన్ను దాటిపోకయా ఆగిపోవయా నన్ను దాటిపోకయా నీవు లేకపోతే బ్రతుకలేనయ్యా ఉండలేనయ్యాకపోతే బ్రతుకలేనయ్యా నీ చేయి విడచి ఉండలేనయ్యాసయా నన్ను దాటిపోకయా నీవు లేకపోతే బ్రతుకలేనయ్యా మళ్ళా పడదామందరం యేసయ్యా నన్ను దాటిపోకయా నీవు లేకపోతే బ్రతుకలేనయ్యా గుడ్డివాడు పిలిస్తే ఆగిపోయిన దేవుడు ఈ రోజున నీవు పిలిస్తే ఆగిపోతాడు ఆయన మనలను దాటి వెళ్ళిపోతే బ్రతకటం కష్టం అమ్మే విస్పర్శ కోసమే వేచి ఉన్నానయ్యా ఓసారి నన్ను దర్శించు యేసయ్యా ఓసారి నన్ను దర్శించు యేసయ్యా నిస్పర్శ కోసమే వేచి ఉన్నానయ్యా ఓసారి నన్ను దర్శించు యేసయ్యా ఓసారి నన్ను దర్శించు యేసయ్యా ఫలమును పొందుతాను ధైర్యము వీరుతాను బలమును పొందుతాను నీకై బ్రతుకుతాను దాటిపోతయా నన్ను దాటిపోతయా ఆగిపోయా
दाटी पोतया कपोते ब्रतुकले नया पड़ता कपोते ब्रतुकले नया इसया नु दाटी पोकया कपोते ब्रतुकले नया नु दाटी पोकया कपोते ब्रतुकले नया गटका चपट लो आमीन अय्या నన్ను దాటిపోక స్వామి నీ స్పర్శ కోసమే వేచి ఉన్నాను ఆమేన్ ఈ లోక పయనమును నీ తోడు లేకుంటే నెమ్మది లేక నలిగిపోతానయ్యా నెమ్మది లేక నలిగిపోతానయ్యా ఈ లోక పయనములో నీ తోడు లేకుంటే నెమ్మది లేక నలిగిపోతానయ్యా నెమ్మది లేక నలిగిపోతానయ్యా ధైర్యము నిస్తావు దయను చూపుతావు ధైర్యము నిస్తావు దయను చూపుతావు దాటిపోతయా నన్ను దాటిపోతయా దాటిపోతయా నన్ను దాటిపోతయా ఇవురే కపోతి బ్రతుకలేనయా ఈ చేయి విడచి ఉండలేనయా ఇవురే కపోతి బ్రతుకలేనయా ఈ చేయి విడచి ఉండలేనయా యేసయ్యా 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 నన్ను దాటిపోకయా నీవురేకపోతే బ్రతుకలేనయా యేసయ్యా నన్ను దాటిపోకయా నీవురేకపోతే బ్రతుకలేనయా నిన్ను మరచిన నీవు నన్ను మరువలేదయా నుదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకుని వాడవు రుణం ఎలా తీర్చనయ్య నజరేయా రుణం ఎలా తీర్చనయ్య నజరేయా యేసయ్యా పాడు యేసయ్యా పిలుద్దామందరము యేసయ్యను యేసయ్యా గట్టిగా యేసయ్యా 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 పాడు గట్టిగా యేసయ్యా 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 యేసయ్యా
చేతుల వైకితి దేవునికి స్తోత్రం చేద్దా. హల్లెలూయా హల్లెలూయా. ఆ పాస్టర్ గారు కరోనా బారి నుండి బయటకు వచ్చిన తర్వాత రాజు పాడిన పాట ఇది. ఈ పాట పుస్తకాల్లో ఎక్కించిన తర్వాత అప్పుడు పుస్తకాలు తీసుకుని వస్తాను. అప్పుడు 30 రూపాయలే, ప్రింట్ ఛార్జ్ ఎక్కువైపోయింది బాగా. చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు బుక్స్ ప్రింట్ చేయమంటే. ఇంకా 4-3 పాటలు ఉన్నాయి క్రొత్త పాటలు, అవన్నీ కలిపి మరలా చేద్దాం. ఇవి ఉపవాస కోడికలు. మీరు ఉపవాస దీక్షలో ఉన్నారు, మధ్యలో ఆదివారం ఉంది. ఇది ఎన్నో రోజు? 20 రోజు. ఎన్ని రోజులు ఉపవాసం? 40 రోజులు ఉంటున్నారా? 40 రోజులు ఉపవాసం ఉంటానన్న వాళ్ళు ఉన్నారా? అందరూ చేతులు పైకి ఎత్తొద్దు. 40 రోజులు ఉపవాసం ఉంటామని తీర్మానం చేసుకున్న వాళ్ళు ఉండాలి, తప్పదు. ఉపవాసం ఉంటే మీ మోకాళ్ళ కళకళలాడుతూ ఉంటాయి. మీ ముఖాలు ఎలాగున్నాయంటే, కొంతమంది బస్టాండ్లో బ్యాగ్ పోగొట్టుకుంటారే అట్టుంది కొంతమంది. ఉపవాసం ఉన్నప్పుడే మన ముఖం ఏమవుద్ది? కళగా ఉంటుందండి, కళకళ కళకళ ఆడుతూ ఉంటుంది. కొంతమంది ముఖాల్లో పేలాలు ఎగుతూ ఉంటాయి, ఇక్కడ సొమ్మేది పట్టుకుపోయినట్టు. నేను ఉపవాసం అందరికీ చెప్పారా? చుట్టుపక్కల వాళ్ళందరికీ నేను 40 రోజులు ఉపవాసం అని. మనం ఉపవాసం ఉన్నప్పుడు 40 రోజులు ఉపవాసం పాస్టర్ గారు తీర్మానించి ప్రకటించారు. నువ్వు ఉండగలిగిన రోజులు ఉండు. నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో మేలులు చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఉపవాసం ఉండి అద్భుతాలు చూసిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఉపవాసం ఉండటం వల్ల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, వేలులు పొందుకున్నారు. ఆమేన్. రాజుగారు కూడా సింహాసనం నుంచి కిందకి దిగి గోను పట్ట కట్టుకుని బూడిదలో దొల్లాడు ఉపవాసం ఉండి. రాజుగారు ఎవరు? ఎవరమ్మా? రాజుగారు కూడా. ఎందుకు? ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్న అద్భుతాన్ని అతను చూశాడు గనక. రుచి చూసిన వాళ్ళు ఉపవాసం ఉండకుండా ఉండలేరు. రుచి చూచి తెలుసుకుంటిని ఉత్తముడవని నమ్మి తిని ఊపిరి ఉన్నంత కాలము నీ పాట పడాలనుకుంటిని. రుచి చూచి తెలుసుకుంటిని ఉత్తముడవని నమ్మి తిని ఊపిరి ఉన్నంత కాలము నీ పాట పడాలనుకుంటిని. తప్పిపోయిన గొర్రెవలే నేను తోవ విడిచి తిరుగులాడుచుంటిని. చేతులు చాపి అమెన్ చెయ్యి పట్టిలేపి గోరి చేతులు చాపి చెయ్యి పట్టిలేపి కౌబిలిలో బంధించినావు కరుణామయుడా నా యేసు రాజా. పదిలంగా నన్ను దాచేసినావు పరమ పవిత్రుడా యేసు రాజా. నిన్నేందుకు ఇష్టపడి అమేన్ విస్తారముగా నన్ను ప్రేమించినావు. హల్లెలూయా. రుచి చూచి తెలుసుకుంటిని ఉత్తముడవని నమ్ముకుంటిని. తర్వాత ఊపిరి ఉన్నంత వరకు నీ పాట పాడాలని అనుకుంటుంది. తీర్మానం ఆమెన్. ఏంటి నా తీర్మానం చెప్పండి. ఊపిరి ఉన్నంత వరకు, బ్రతికినంత కాలం ఆయన పాటలే పాడ.
వాడాలని తీర్మానం. అలాగే మీరు కూడా తీర్మానం చేసుకోవాలి, 40 రోజులు ఉపవాస కూడిక తీర్మానం. 40 రోజులు ఉంటాను, నేను ఉండలేను ప్రభువా. 10 రోజులు ఉంటాను, లేదు నేను 20 రోజులు ఉంటాను. నేను 3 రోజులే ఉండగలను, ఉండొచ్చు పర్వాలేదు. మనము తీర్మానం చేసుకోవాలి. ఆమేన్. తీర్మానాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఒక తీర్మానం చేస్తావో ఆ తీర్మానాన్ని దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. నీ ఎంతట నువ్వుగా ఉండలేవు. నీవు దేవుని సహాయాన్ని కోరుకుని నీవు తీర్మానించుకోవాలి, ప్రభువా నేను ఇంతకాలం ఉపవాసం ఉంటానని. నాకు షుగర్ వ్యాధి, షుగర్ ఉంది, బీపీ ఉంది. షుగర్ వచ్చినప్పుడే ఒక ఆయన అన్నాడు, షుగర్ వచ్చిన తర్వాత బీపీ లేదు, బాగానే ఉంది. మా తోటి ఎంప్లాయీ ఒక ఆయన అన్నాడు, ఆయన లేదు షుగరోనో బీపీని బావా బామర్థులు ఎవరంట షుగరు వాళ్ళకు వరసలు ఉన్నాయో నాకు తెలియదు. ఆయన అన్నాడు షుగరో బీపీని బావా బామర్థులు, షుగర్ వచ్చిందంటే బీపీ కూడా వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకుంటే బీపీ కూడా ఉంది, షుగరో బీపీ ఉంది. ఉపవాసం ఉన్నామనుకోండి పూర్తిగా డౌన్ అయిపోతుంది, మొత్తం పూర్తిగా షుగర్ డౌన్ అయిపోతే ఏమవుద్ది? ఆ షుగర్ ఉన్నది తెలుస్తుంది, మీకు తెలియదులే, మీకు ఇంకా చాలా టైం ఉంది. ఓకే అంటే మాకు వస్తుందా అంటే రాదు, మీకు రాదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నేను తీర్మానం చేసుకుంటున్నాను, తీర్మానం చేసుకుని ప్రభువా నేను ఈరోజు ఉపవాసం ఉంటా, ఈ 2 రోజులు ఉపవాసం ఉంటా అని తీర్మానం చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా దాన్ని స్థిరపరుస్తున్నాడు. అసలు ఏమవుతుందో కూడా సుగరం తెలియట్లే మాకు, తెలియట్లే మాకు. ఆ సమయానికి దేవుడు నేను తీర్మానించుకున్న దాన్ని దేవుడు ఆమెన్ అన్నాడు, నేను ఉండగలుగుతున్నాను. మీరు కూడా దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోవాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. తీర్మానాన్ని దేవుడు ఆమెన్ అంటాడు అంతే. ఆమెన్. దేవునికి స్తోత్ర, స్తోత్ర, స్తోత్ర. ఓ సహోదరి ఉంది, ఓ సహోదరి ఉంది, ఓ సహోదరి బైబిల్లోనే. వాళ్ళ ఆయన, ఆయనకిద్దరు, ఎవరికే ఆయనకిద్దరు, పెద్ద భార్య చిన్న భార్య, అంతే కదా, పెద్దదో చిన్నదో, ముందు దాన్ని పెద్ద అంటారు తర్వాత ఆమెని చిన్న అంటారు. మరి ఇద్దరిని ఒకేసారి చేసుకున్నాడు మనకు తెలియదు, కానీ పెద్ద ఆవిడ చిన్న ఆవిడ ఇద్దరున్నారు. పెద్దావిడికి పిల్లలు ఉన్నారు, మరి ఆ పెద్దావుడు మరి ఎవరో మనకు తెలియదు, కానీ పెద్దావిడికి పిల్లలున్నారు, చిన్న ఆవిడికి పిల్లలు లేరు. ఆవిడ పేరు హన్న. ఏం పేరు? అన్న. బిడ్డలు లేరు పాపం. అన్న. సవితి పేరేమో పెన్నిన్న, పెన్నిన్న. ఆయన గారి పేరేం పేరు? ఎలక్కాన. ఎలక్క కాదు, ఎలక్కాన. అన్న, పెన్నిన్న, ఎలక్కాన. పెన్నిన్నాకు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలున్న దాన్ని బట్టి ఈ అన్నాన్ని చిన్న సూపు చూసేదంట, చిన్న సూపు, చిన్న సూపు. విసుకిచ్చేసేది, బాధ పెట్టేసేది, కోపం వచ్చేటట్లు మాట్లాడేది. ఆమేన్. కోపం వచ్చేటట్లు మాట్లాడేది. అవతలైనో అరుస్తాడు, ఈ మెల్లగానే ఉంటుంది, కానీ ఈ మాటలు మెల్లగా అంటుంది, కానీ ఆ మాటలు ఎలా ఉంటాయి? కోపానికే వచ్చేటట్లు ఉంటాయి. ఈయన మాట వినపడదు, ఆయన మాట అరుపులు మాత్రం వినపడతాయి. ఉన్నారుగా చాలామంది ఎలాగా సైలెంట్గా వదులుతారు, పెద్ద పెద్ద బాంబులు, బాంబులు లాంటి మాటలు వదిలితే ఆయన పాపం ఆవేశం వచ్చి రెచ్చిపోతూ ఉంటాడు. ఎలకానా నా ఏం అంటలేదు, ఈమె ఎలకానా, ఎలకాన అంట ఉంది, ఈమె అంట ఉంటుంది పెన్నిన్న. ఆమెని చిన్న చూపు చూస్తూ ఉంది పిల్లలు లేరే అని. ఈ రోజున లోకంలో కూడా పిల్లలు లేని వాళ్ళని చిన్న చూపు చూస్తూ ఉంటారు. దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం అది. ఆమేన్. హల్లెలూయా. అలాగని మనం ఎవరిని కించపరిచి అనకూడదు, వాళ్ళ కోపం పెంచేటట్టు చేయకూడదు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా దేవుడు బిడ్డలు ఇస్తారు. ఈ సంఘములో బిడ్డల కొరకు ప్రార్థించే వాళ్ళందరికీ
మీదిటికి దేవుడు బిడ్డలనిచ్చునుగాక. కొంతమంది అంటలేదు ఆ ఎందుకే, వీళ్ళకి కాదు వేరే వాళ్ళ బిడ్డలు పుట్టడం కూడా వీళ్ళకి ఇష్టం ఉండదు, దేవుడు వాళ్ళ గర్భాలని తెరచునుగాక. అందరూ చెప్పండి ఒకసారి, మీరందరూ అన్న ఆమెని మీదిటికి వాళ్ళ గర్భాన్ని బిడ్డలు కలుగుతారంతే. ఆమేన్. అన్న ఏడ్చినట్టు మన సంఘంలో ఎవరు ఏడకూడదండి. అమ్మ అన్న మూలిగినట్టు మన సంఘంలో ఎవరు మూలకూడదు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాద్ నుంచి ఇతర ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉంటాయి. ఎక్కువ ఇవే ప్రార్థనలు, ఎక్కువ ఇవే. కొంతమంది బిడ్డల జీవితాల్లో వాళ్ళ బిడ్డల గర్భాలను దేవుడు తెరుస్తున్నాడు. భద్రాచలం పేపర్ మిల్లు ఒక ఆమె చేస్తుంది, ఆమె ఎవరో నాకు తెలీదు, నేను ఎవరో ఆమెకు తెలీదు, ఆమె ఫోన్ చేసింది, అయ్యా నాకు బిడ్డలు లేరు ప్రార్థన చేయండి, అమ్మ దేవుడు నీకు అద్భుతం చేస్తాడు అని ప్రార్థన చేశాను ఫోన్లోనే. ఫోన్లోనే పేర్లు వద్దులే, ఫోన్లోనే ప్రార్థన చేస్తే తర్వాత ఒకసారి చెప్తే వాళ్ళ పేరు మర్చిపోం, మేము అలా ప్రార్థనలు చేస్తూ ఉంటామంతే. అలాగనే మా సంఘంలోకి మీరు వచ్చేయండి అని అన్నాం, నాకు సంఘమే లేదు, నేను సువార్తికుండే. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ప్రార్థన చేస్తున్నాను చేస్తున్నాను చేస్తున్నాను, ఒక 4 నెలలు అయిన తర్వాత మళ్ళా చేశానమ్మా, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని ప్రార్థన చేస్తున్నాను అన్నాను. అద్భుతం జరిగింది అయ్యారు అంటుంది అప్పుడు. ఎప్పుడు ఎప్పుడు అంటుంది, నేను ప్రార్థన చేశాక అంటుంది. అలాగమ్మా మరి నాతో చెప్తే నేను కూడా సంతోషించేవాడే కదా అని అన్నాను. లేదయ్యా అద్భుతం జరిగింది, నేను మీకు చేయలేకపోయాను అన్నది. మంచి, చాలా సంతోషం. మరలా 4 నెలలు అయింది, ఇప్పుడు ఫోన్ లేదు. మళ్ళీ నేను అడిగితే అప్పుడు పిల్లలో పిల్లోడని చెప్తుంది అనమాట. అర్థమైంది మీకు? అలాగా దేవుడు చేసిన మేలును కృతజ్ఞత లేని వారైపోతున్నారు సంఘంలో కూడా. ఆమేన్. నువ్వు ఇబ్బందులు పడుతున్నావని, బాధపడుతున్నావని, శ్రమ పడుతున్నావని, దుఃఖిస్తున్నావని, అన్యజనుల మధ్య నువ్వు నిందల పాలు అవుతున్నావని దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తే దానిని సాక్ష్యార్థమై నువ్వు ఉండాలి లోకంలో. ఆమేన్. అన్యజనుల మధ్య సాక్ష్యార్థమై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సాక్ష్యం చెప్పడం వలన నువ్వు సువార్త చేసినట్టు లెక్క. సాక్ష్యం ఏంటండి, నేను మాట్లాడలేనండి, నేనేమి చెప్పలేనండి అని అంటాం కాదు. ఆమేన్. హల్లెలూయా. అలా కాదు, నీకు దేవుడు చేసిన మేలును నాకు ఇలాగా చేశాడు అంతే. నాకు బిడ్డలు లేనప్పుడు ప్రార్థన చేశాను, నాకు దేవుడు బిడ్డలను ఇచ్చాడు, అదే సాక్ష్యం. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇలా మూలుగుతూ 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 ఉంటే పొద్దునుంచి సాయంకాలం దాకా అన్నం తింటాం మానేసి ఉపవాసం ఉండి పరుగు 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 వెళ్ళిపోయి మందిరంలో పడిపోయింది. వెళ్ళి ఎవరు నేను అడిగిన దానికి ఊ అనా అనండి, లేకపోతే ఊ అనా అనండి, ఏదో ఒకటి అనాలి కదా. మౌనంగా ఎవరు అన్నా, ఎవరు భోజనం మానేసింది, ఆ రోజు ఉపవాసం ఉంది, ఈ మనే మాటలకు తట్టుకోలేక పరుగు 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 పరుగుని ఎక్కడికి వెళ్ళింది? టీవీ దగ్గరకు పోరా, ఎక్కడికి వెళ్ళింది అమ్మా, సినిమాకి వెళ్ళా, శికారులు చేయటకు వెళ్ళా, వాడి దగ్గర ఈడ దగ్గర ముచ్చట పడతాకి వెళ్ళా, పనికి మాలిన సోది వేసుకుంటాకే వెళ్ళలా, సోది చెప్పించుకుంటా కూడా వెళ్ళలా. సోది చెప్పేవాడు ఏమని వస్తాడో, సోది చెప్పే ఆమె ఏమని వస్తుంది, మా సోది చెప్పుదా, సోది ఆపని సోది, మా ఐదారు సోది అంటామే ఆ సోది, నేను చెప్పేదంతా సోదే అంటుందామె, అదే చెప్పు నాకు అంటున్నావు, డబ్బులు ఇచ్చి నువ్వు బుద్ధి ఉందా? ఏమంటే నేను చెప్పేదంతా సోది అంటే లేదు కాని మాటలు చెప్తున్నానని ఆమె అంటుంది. సోది చెప్తా అంటే అక్కడికి వెళ్ళలేదు ఈ అన్న. ఎక్కడికి వెళ్ళింది? బయతిరా సరి సరాసరి సరాసరి మందిరంలోకి వెళ్ళిపోయింది. మందిరంలోకి వెళ్ళిపోతే ఏడుస్తూ కన్నీరు కారుస్తూ, ఆమేన్, కన్నీరు కారుస్తూ కన్నీరు కారుస్తూ మూలుగుతూ ప్రార్థన చేస్తూ ఉందండి మందిరంలోకి వెళ్ళి. సేవకుడు అక్కడే ఉన్నాడు, ఏం ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేసి 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 చేసి, ఆమేన్, హల్లెలూయా, ఒక తీర్మానం చేసింది.
ఆమె ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? ఒక తీర్మానం చేసింది. చదువుదా మొదటి సమూయేలు గ్రంథం 1:11. సైన్యములకు అధిపతికి యెహోవా నీ సేవకురాలనైనా నాకు రానీయక బ్రతుకు దినములు అన్నిట ఆమేన్ హల్లెలూయా. మందిరములోనే తీర్మానం చేసుకుంది. ఏమని? నువ్వు గనక నాకు మగపిల్లల్ని ఇస్తే నాకు బిడ్డలు లేని కారణాలన్న సవితి అనరాని మాట్లాంటుంది, దూషిస్తుంది. లోకంలో అన్యజనులు కూడా నన్ను అంటున్నారు, నాకు తెలియకుండా, నాకు వినపడకుండా. ప్రభువా, నీవు నాకు బిడ్డలను కనికిస్తే ఏ బిడ్డకి నెప్పిస్తే అని కూడా చెప్పేసింది దాంట్లో. ఆమేన్. చాలామంది బిడ్డలు ఇస్తే చాలండి అని అంటారు. ఆడపిల్ల అయిందనుకో, మా పిల్లని ఇవ్వాల్సింది, మా ఆడపిల్లని ఇచ్చేసాడు అని అంటారు కదా. ఏమంటుంది? ఒక మగ బిడ్డనిస్తే అది నీ సేవకు, అబ్బా నీ సన్నిధిలో వదిలేస్తానని ఒప్పుకుంది, తీర్మానం చేసుకుంది. దేవుడు విన్నాడు. వెంటనే ఆమె కన్నీరుని చూసి ఆమెను అన్నాడంతే. చెప్పండి ఏమన్నాడు? ఆమెను అన్నాడు. ఆమె తీర్మానాన్ని దేవుడు స్థిరపరిచేశాడంతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నోటితో ఏదైతే తీర్మానం చేసుకుంటావో దానిని దేవుడు స్థిరపరచువాడు. ఈరోజును కూడా మీరు ఏదన్నా తీర్మానం చేసుకోగలిగితే ఆ తీర్మానాన్ని దేవుడు స్థిరపరచునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది ఉన్నారు బిడ్డలు లేనోళ్ళు. నీవు నాకు బిడ్డనిస్తే, నీవు నాకు బిడ్డనిస్తే వాడిని ఇంజనీరింగ్ చేస్తా, వాడిని డాక్టరింగ్ చేస్తా, వాడిని ఇతర దేశాలకు పంపుతా అనేవాళ్ళే తప్ప సేవకిస్తాననేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మా పాపకి అన్నీ ఉన్నాయి. ఎన్నున్నాయి? అన్నీ ఉన్నాయి. కావలసినవన్నీ పిల్లలు లేరు. 7 సంవత్సరాల పిల్లలు కలగరా సేవ చేస్తున్నారు భార్య భర్తలిద్దరం. పాస్టర్ గారికి ఏమైనా లేదనుకోండి, పిల్లలు లేకపోతే వీళ్ళకి లేని బాధ సంఘస్థులకు వస్తుంది ఎక్కువ. ఆయనకే పిల్లలు లేరు, ఇంకా మనకేం పుడతారా? ఆయనకే పిల్లలు లేరని సంఘమంతా చెప్పుకునేవారేమో మనకు తెలియదు. ఒక తేడు తీర్మానం చేసుకుంది ప్రభువా. ఇంకా పుట్టరన్నారు, డాక్టర్లు వల్ల కాదన్నారు, టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళిపోమన్నారు. డబ్బున్న వాళ్ళు ఆస్తి పరులు కనుక టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్దామని అనుకున్నారు. ఒకరోజు తీర్మానం చేసుకుంది నా బిడ్డ, ప్రభువా నాకు ఇంకా బిడ్డలు పుట్టరని అంటున్నారు. ఒకవేళ నన్ను మన్నించి నా తీర్మానం కనుక నువ్వు స్థిరపరిచి ఒక మగబిడ్డని ఇస్తే నీ సేవకి ఇచ్చేస్తానంది. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. దేవుడు స్థిరపరిచాడు, మగబిడ్డనే ఇచ్చాడు. ఆయన్ని ఎంతైనా చదువు, నువ్వు ఎంత చదివినా సేవ చేయవలసిందే. సేవకు తీర్మానించుకున్నారు, సేవకునిగానే పెంచుతున్నారు. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తా. మా మనవడు ఉన్నాడు, మా మనవడు, మా నీకు తెలుసు కదా, మా మనవడు. నా భార్య అన్నది అమ్మగారు, పాస్టర్ అమ్మగారు, నా మనవడు ఎప్పటికైనా సేవకుడు అవ్వాలంటుంది. మా అలాగనక మావయ్య, అలాగనక మావయ్య, అలాగనక మావయ్య, నా కొడుకు డాక్టర్ అవ్వాలంటాను. వాడు ఇంతే ఉన్నాడో, వాడు డాక్టర్ అవ్వాలంటుంది. ఓ భార్య భర్తలిద్దరే చక్కని అన్యోన్యమైన సంబంధం పోపం. భార్య భర్తలిద్దరూ చక్కగా ఉంటున్నారు. ఓ రాత్రి పడుకునే సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు, ఏమండి మనకు పిల్లోడు పుట్టాడు అనుకు, ఏం పేరు పెడదాం అంది ఇప్పుడు ఉండలేక. ఆయన అన్నాడు, మా నాన్న పేరు పెడదామన్నాడు. ఏమన్నదే మీ నాన్న పేరేంటి? కుదరదు, మా నాన్న పేరు పెట్టాలంది. లేదులే, మీ నాన్న వద్దు, మా నాన్న వద్దు, ఇద్దరు పేర్లు కలిసేటట్టు పెడదామంది ఆ పిల్ల. ఇద్దరు పేర్లు కలిస్తే ఎలా కుదురుతుంది?
కుదరదు మా అమ్మ పేరు కూడా కలవాలంది. అప్పటికి ఎంత బోరైంది ఆ పేరు అంటే, సరే మీ అమ్మ పేరు మీ నాన్న పేరు కలిసేటప్పుడు మా అమ్మను మట్టుకు ఎందుకు వదిలేయాలి, మా అమ్మ పేరు కూడా కలవ. నాలుగు పేర్లు కలిసినప్పటికీ ఎంత బోర్ అవుతుంది చేత అంత పేరు అవుతే కుదరదు. నాలుగు పేర్లు ఎలా కుదురుతుంది, అలాగ కుదరనే కుదరదు. మా మేనమామ పోలికి పుడతాడేమో, పుడితే మా మేనమామ మా తమ్ముడి పేరు కూడా పెట్టాలంది. చిలికి 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 ఏమైపోయింది, పెద్ద గొడవ అయిపోయింది. కొట్టుకునే కాడకే వెళ్ళిపోయింది. ఆవేశంలో దెబ్బ వేసాడు అయ్యగారు, చిరాకు పెట్టి చేతి ఒక దెబ్బ వేసాడు. పిల్లలు ఉన్నారా, గర్భం కూడా లేదండి, ఏమీ లేదు, బిడ్డలు ఇంకా పుట్టకముందే వాళ్ళ గురించి వీళ్ళు తగులాడుకుంటున్నారు. పుట్టే పిల్లల కోసం కూడా ఇప్పుడు సంపద ఇస్తున్నారు చాలామంది పుట్టే పిల్లలకి. మా అన్నయ్య కొడుకు ఉన్నాడు ఒక ఆయన, రేపు పొద్దున పిల్లలు పుడితే ఎలాగా అని ఇప్పుడే కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొన్నాడు. పిల్లలు ఉన్నారా, లేరు. అన్న అలాగందా, ఎక్కడికి వెళ్ళిపోయింది సరాసరి, అబ్బా మందిరంలోకి వెళ్ళి నాకు మగ బిడ్డనిస్తే అబ్బా నీకు ఇచ్చేస్తానండి. అలాగే మగపిల్లడు చెప్పండి, అలాగే మగపిల్లడిని దేవుడు ఇచ్చాడు, ఆయనకి సమూయేలు అని పేరు పెట్టింది. పాలు విడిచిన తర్వాత అన్న మాట ప్రకారం చెప్పండి, ఏ ప్రకారం, అన్న మాట ప్రకారం ఈ పిల్లోడు తీసుకెళ్లేటప్పుడు ఎంత ఏడ్చి ఉంటుంది, లేకలేక పుట్టినాడు కదా, అవే లేకలేక పుట్టినాడు కదండి. ప్రార్థన చేస్తే, ఉపవాసాలుంటే, అద్భుతం జరిగితే దేవుడు ఇచ్చిన బిడ్డ ఎలాగ ఇవ్వను, అది ఎంతగా ఏడ్చుంటుంది చెప్పండి, మీరు ఎంతగా ఏడ్చుండండి. ట్యూషన్కి వెళ్ళే పిల్లోడు ఇంటికి టయానికి రాకపోతే ఎంత వేదన నీకు. అలాంటిది లేకలేక కలిగిన సంతానాన్ని తీసుకెళ్ళి మందిరంలోకి అబ్బా సేవకుడికి చెప్పి, అయ్యా నేను గుర్తున్నానా, నేను మూలుగుతూ ఉంటే నేను తాగా నన్ను అనుకున్నావు, ఏదో అన్నావు, నాకు బిడ్డనిస్తే దేవునికి ఇస్తానన్నాను, ఇదిగో ఈ బిడ్డని మందిరంలో వదిలి వెళ్ళిపోతానన్నాను. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా హల్లెలూయా. తీర్మానం చేసుకుంది, తీర్మానం ప్రకారం దేవుని పట్ల విధేయత కలిగి ఆ తీర్మానం ప్రకారం బిడ్డను తీసుకెళ్లి దేవుని మందిరంలో అప్పచెప్పేసింది. సేవకుడు అన్నాడు, సేవకుడు అన్నాడు, ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి, అమ్మా నీ తీర్మానాన్ని నువ్వు స్థిరపరుచుకున్నావు గనక నీకు మరలా దేవుడు బిడ్డలనిస్తాడు అని అన్నాడు. ఆమె ఒక బిడ్డనిచ్చింది, తరువాత ఆమెకి ఐదుగురు బిడ్డలనిచ్చాడు దేవుడు. కొట్టు చప్పట్ల గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు తీసుకున్న తీర్మానాన్ని, నువ్వు నిర్ణయించుకున్న తీర్మానాన్ని గనక నువ్వు నెరవేరిస్తే దేవుడు నీకు ఐదు రెట్లు, ఆమేన్, ఐదు రెట్లు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈమెచ్చింది ఒక్క పిల్లాడినే, దేవుడు మరలా ముగ్గురు కొడుకుల్ని ఇద్దరు కూతుల్ని అబ్బా ఇచ్చేసాడంతే. నువ్వు ఇచ్చేది ఇంతే, కోడు గుడ్డే, కోడి ఇవ్వక్కర్లేదు, నువ్వు కోడు గుడ్డే, నీకు కోళ్ళే ఇస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పు. తీర్మానం, ఈరోజు నువ్వు తీసుకున్న తీర్మానం దేవుడు స్థిరపరచును గాక. హల్లెలూయా. మొన్న ఈ నెలలోనే 5, 6, 7 ఉపవాస మీటింగులు మండపేట దగ్గర, దేవుని పరిచర్యలో విరామం లేకుండా తిరుగుతున్నాను ఖాళీ ఒంట్ల. నా తీర్మానం ఏంటంటే, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్దాం, దేవుడు నన్ను చచ్చేవాడు బతికించాడని సాక్ష్యం చెప్దామనే తీర్మానం. నువ్వు ఏమిస్తావు, ఎంత ఇస్తా, ఏసీ ఉందా, ఫ్యాన్ ఉందా, ఇంట్లో డబల కటమంచం ఉందా, నాకు ఏ కూర వండుతా, ఇవన్నీ నాకు ఇది లేదు, నా తీర్మానం అది కాదు. ఏం పెడితే తింటా, ఏమి ఇస్తే తీసుకుంటా, ప్రార్థన చేస్తా, మెదలకుండా వస్తా, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా. వెళ్ళాను మండపేట, 3 రోజులు ఉంటానయ్యా అన్నాను. అన్న తర్వాత నాకు అర్జెంట్ పని తగిలి, నాకు కోర్టు పని ఏదో తగిలి నేను మొదటి రోజు వెళ్ళాలా పోయి 2వ రోజు వెళదామనుకున్నాను. 2వ రోజు పగలో రాత్రి మీటింగులు, ఉపవాస కొడుకులు.
నేను రెండో రోజు పగలకూటానికి వచ్చేస్తానయ్యా అన్నాను. నేను మండపేట అవతల ఇంక 15 కిలోమీటర్లు. నేను అంత దూరం వెళ్ళాలంటే నేను తెల్లవారుజాము 4 గంటలకే లేచి బ్యాగ్ భుజాన్ని వేసుకుని రోడ్డుకు వచ్చి నిలబడ్డాను. నా తీర్మానం ఏంటి? పగలకూటానికి చెప్పండి చెప్పండి అమ్మా. నేను నిద్రొస్తుందా కొంతమందికి? ఏం కాదుగా. ఓకే ఓకే. నా తీర్మానం ఏంటి? పగలకూటానికి వెళ్ళాలని. ఆ తీర్మానం చేసుకున్న దాని ప్రకారం నేను బయలుదేరి వెళ్తా ఉన్నాను. రోడ్డు మీద నిలబడ్డాను బస్సు కోసం. ఆ బస్సు రాలేదు కానీ ఇంకా వేరే బస్సు వచ్చింది. అది ఏసీ బస్సు, ఛార్జ్ కూడా ఎక్కువ తీసుకుంటాడు. గవర్నమెంట్ బస్సు కాదు, అది ఆర్టీసీ బస్సు కాదు, ప్రైవేటు బస్సుడు. ఇది అయితే తొందరగా వెళ్ళిపోతాడని అది ఎక్కేశాను. అది ఎక్కేసి కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఒక 4-5 కిలోమీటర్లు జంగారెడ్డిగూడెం దాటిన తర్వాత వాడు సడన్ బ్రేక్ వేశాడు. సడన్ బ్రేక్ వేస్తే దాము నిద్ర పడిపోయారు లోపల. నేను కూడా ఎదరా షీట్ ఖాళీగా ఉంటే షీట్లోకి పడిపోయాను. అబ్బో ఇది చాలా ప్రమాదంగా ఉంది అని ఆలోచించుకుని పైన రాడ్ ఉంటే రాడ్ అలా పట్టుకున్నాను. మరలా కొంత లెక్కెళ్ళిన తర్వాత ఇంకా పెద్ద సడన్ బ్రేక్ వేసాడు. ఈ పట్టుకున్న రాడ్డు చక్కన ఊడొచ్చేసి ముక్కుకి తగిలేసింది. ముక్కుకి తగిలేసి పెద్ద పెద్ద రంధ్రం అయిపోయింది. మొన్నే 5వ తారీఖున రంధ్రం అయిపోయి నేను వెంటనే అబ్బా అన్నాను. అబ్బా అంటే మొత్తం సట్ అంతా తడిసిపోయింది, రక్తం ఒక పంపు కారినట్టు కారిపోతుంది. దెబ్బ కనపడతలేదు. ఏంటిది అని చూస్తే బ్లడ్ అంటే శోధన. నువ్వు తీసుకున్న తీర్మానాన్ని చెడగొట్టాలని రెడీగా ఉంటాడు మన ఫ్రెండు కదా. అని పిలవకపోయినా వస్తాడండి. అని పిలవక్కర్లేదు నువ్వు. ఒరే సైతానా అని అనక్కర్లేదు నువ్వు. అనపోయినా కానాడు మనతో ఉంటానే ఉంటాడు. అనుకున్నాను నేను ఈ మంది ఈ కూటానికి వెళ్ళకోకుండా చెయ్యాలని ఆలోచన సాతానిది అయ్యి ఉండొచ్చు. ఎప్పుడైతే ఇలాగ నన్ను సట్ట మొత్తం తడిసిపోయింది, బ్లడ్ కారతానే ఉంది, కచ్చి పెడితే క్లచ్ మొత్తం తడిసిపోయింది. వెంటనే నేను కేకేయలేదు కానీ నేను పిలవకపోయినా పక్కనున్న వాళ్ళు కొంతమంది డ్రైవర్ ఆపు ఎవరికి దెబ్బ తగిలిందని చెప్తే వెంటనే అతను ఆపి కంగారు పడిపోతున్నాడు. ఏంటండి చెప్పొద్దా చెప్తాను. ఏం చేస్తావు నువ్వు? ఇది సాతాను ప్రభావం అని నాకు తెలుసు. అక్కడికి వెళ్ళకుండా చెయ్యాలనే ప్రయత్నమని నాకు తెలుసు. నా తీర్మానం ఏంటి? పగలకూటానికే అక్కడికి వెళ్ళిపోవాలి. గోపాలపురం దాటిన తర్వాత జరిగిన సంఘటన. వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటే బస్సులు వెంటనే మొత్తం అంతా తుడిచి ఇక్కడి నుంచి ముఖమంతా చిన్న దెబ్బ తగిలింది. ఇక్కడ ఈ ముఖమంతా బ్యాండేజ్ చేసేశాడు. దాంతో నేను ఇప్పుడు ఏంటి నా తీర్మానం? దేవుడు ఆమెనన్నాడు కదా, పగలకూటానికి వెళ్ళాలా మానయ్యలా. స్టీవెన్స్ అన్నగారు పిలిచారనుకో, ఆయనకి తగిలిందని కొత్తడా? ఈ బ్యాండేజ్ ముఖానికి అంటించుకుని వస్తడా? మరి మన తీర్మానం ఏంటి? అది ఏది ఏమైనా పగలకూటానికి వెళ్ళి అక్కడ ఉండాలని. ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. ఆయనకి ఫోన్ చేస్తే కారు పంపిస్తారు. దాని తర్వాత ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుని మొత్తం ఇవన్నీ తీసేసి ఏదో ఒక స్టిక్కర్ వేసుకుని వెళ్దామని తీర్మానించుకుని వెళితే ఆయనకు ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, లేదు మీరు ఎక్కిన బస్సు సరిగ్గా మా మందిరం కాడ దిగుతుంది అన్నాడు. ఈ వ్యాసంతో మందిరం కాడ దిగాను అనుకోండి ఎట్లుంటుంది? అలా మనం వెళ్ళలేం కదా. ఏం చేయాలో అర్థం కావట్లే. నా తీర్మానం ఏంటి? ఖచ్చితంగా పగల కూటంలో నేను పాల్గొనాలనేది అంతే. నేను ఇంక ఏమీ ఆలోచించలా, అలాగే మొఖాన కట్టుకుని డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. ఇలా వెళతా ఉంటే లోపలికి వెళ్తున్నాను అంతే. పాస్టర్ గారు పరిగెట్టుకొచ్చేసి కంగారు పడిపోయి ఇంకా ప్రజలు ఇంకా రాలేదు. పరిగెట్టుకుని వచ్చేసి కట్టేసుకుని కౌగులించుకుని ఏడ్చేసి ఆయన అన్నాడు, ఏమైంది? అక్కడ ఒక ఇద్దరు పాస్టర్లు ఉన్నారు. దాంట్లో ఒక ఆయన ఏమైందంటే ఇలా బస్సులో ఇలా జరిగిందండి అన్నాడు. దాంట్లో ఓ పాస్టర్ గారు బయటకు వచ్చేసి ఒక 20 మంది పాస్టర్లు ఉంటాడు అందరికీ చెప్పేశాడు, యాక్సిడెంట్ అయింది, ముఖం పచ్చడైపోయిందని. ఏమైంది ముఖం పచ్చడి? అవలా మా పాస్టర్లు ఇదే గొడవ, ఓటింటారా ఓటి
చెప్పేస్తారు బయటికి. అడవిడి చేసేసాడు ఆయన కూడా. కొంతమంది విశ్వాసులు వచ్చి పలకరీయటం చేయటం. ఈ లోపులు పాస్టర్ గారు నరసమ్మను పిలిచారు. శుభ్రంగా డ్రెస్సింగ్ చేసి శుభ్రం కడిగేసి ఒక స్టిక్కర్ వేసుకున్నాను. ఈ పాటలు మనకి హై పిచ్లో ఉంటాయి కదా, ఈ పాడేటప్పుడు నరాలు కదిలి బ్లడ్ కారుతూ ఉండేది. అలాగే ఆ బ్యాండేజ్ వేసుకుని దేవుని సన్నిధికి వెళ్ళి నిలబడి అబ్బా పాడుతూ ఉంటే అనేక మంది బిడ్డలు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? కొట్టండి చప్పట్ల గట్టిగా, కొట్టే గట్టిగా. ఈ రోజున నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు దాన్ని స్థిరపరుస్తాడంతే. ప్రభువా నేనది చేయను, ప్రభువా నేనది చూడను, ప్రభువా నేను అక్కడికి వెళ్ళను, ప్రభువా నేను నీ సన్నిధిలోనే ఉంటాను, నేను నీ 40 రోజులు ఉంటాను అని కనుక నువ్వు తీర్మానం చేసుకోగలిగితే దాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. చాలా కష్టం. ఆ దెబ్బ తగిలిన దాని మీద ముఖం తిరిగి కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. నేను ఉపవాసం ఉండాలి ప్రభు అని అనుకున్నాను. ఆ రోజు ఏం ముట్టుకోలేదు, 2వ రోజు కూడా ఏం ముట్టుకోలేదు. దేవుడు శక్తిని ఇచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకున్న తీర్మానం గనక నువ్వు చేసుకోగలిగితే దేవుని సన్నిధిలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదా. నా తీర్మానం అది కనుక నేను ఆ స్థలానికి వెళ్ళగలిగాను. చాలామంది అన్నారు వీరు వాళ్ళు ఎవరన్నా అయితే రా రెండు బాబు. అదే మీకు నాకు ఉన్న తేడా. ఈయనంటాడో పిలిచిన సేవకుడు. అందుకే ప్రభుదాస్ గారు అంటే నాకు ప్రేమ అభిమానం. ఆమేన్. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సహోదరి, నేను ఉపవాసం ఉంటా 3 రోజులు, 3 రోజులు ఉపవాసం ఉంటా అని తీర్మానం చేసుకుంది. తీర్మానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారండి, తీర్మానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు అటు ఇటు చెప్పండి, అటు ఇటు కూడా ఉంటున్నారు. దేవుని సన్నిధిలోనూ ఉంటారు, దెయ్యం సన్నిధిలో కూడా ఉంటారు. దేవుని దగ్గరికి వెళ్తారు, దెయ్యాల దగ్గరికి కూడా వెళతారు. కొంతమంది రేపు ఏదో జరగబోతుంది అక్కడ కూడా పోతారు. కొంతమంది అందరూ బోర్లే, రేపు ఏదో పండగ ఉంది కదమ్మా, అక్కడ కూడా పోతారు వీళ్ళు. ఎందుకంటే మా స్టాఫ్ అందరు వెళ్తున్నారు, బాగోదు కదా, ఎందుకు బాగోదు, అక్కడికిక్కడికి వెళ్తూ ఉంటారు, కుదరదు. సహోదరు బలంగా ప్రార్థన చేసుకుంది, నేను ఉంటా 3 రోజులు ఉపవాసం. వాడు ఇంటి తినంగా వచ్చి పచ్చి రోజులు అన్నాడు ఆడు. ఈ తీర్మానం చేసుకోండి, ఏమైనా పడుతుంది పచ్చిరోయలు నేను పడుతుంది. ఈమెకి పచ్చిరోయలు అంటే మహా ఇష్టం. పచ్చిరోయలు అయితే మహా ఇష్టం. ఏం చేయాలి? తీర్మానమేమో 3 రోజులు ఉంటానంది. ఈ బయట వచ్చి ఏమంటున్నాడు? ఒక్కసారి అలగడాడు, గాచిగా అరిసినప్పుడు తలుపు తీసింది. తలుపు తీసి దగ్గరకు వచ్చేసింది బుట్టకాడకి. బుట్టకాడకు వచ్చేసి చూస్తుంది, నువ్వు ఉపవాసం ఉంటానని తీర్మానం చేసుకున్న బుట్ట సంగతి నీకు ఎందుకు? పెద్దయ్య చిన్నయ్య చూద్దాం ఆగు, ఏం చూస్తావమ్మా నువ్వు? తీరా బుట్టకాడికి వెళ్ళినప్పటికి పెద్దయ్య ఏమో మళ్ళీ వస్తాయో రావు, 1 కేజీ ఇయ్యంది. ఆ కేజీ తీసుకుంది, ఫ్రిడ్జ్లో పెట్టేసింది. నేను ఇప్పుడు తింటానంటే నేను తిన్నా, ఎంత శోతాను శోధించినా సరే నేను తిన్నా అంది. తీర్మానం చేసుకుని ఫ్రిడ్జ్లో పడేసింది. ఫ్రిడ్జ్లో పడేసి బయటకు వచ్చేస్తుంది. బైబిల్ పెట్టుకుంటే బయటకు వచ్చేస్తుంది. ప్రార్థన అక్కడ స్టార్ట్ అయిపోయింది. బయటకు వచ్చేస్తున్నప్పటికీ ఆ ఇంటి ఎదురోళ్ళు కోడి వెళ్ళి ఇంట్లోకి వచ్చి కుక్క అంటుంది, గుడ్డికి గుడ్డు పెట్టేస్తుంది. ఏం చేస్తుంది? ఆ మూలక చేరు గుడ్డెట్టేసింది. ఏం చేయాలి? ఈమె ఆ గుడ్డెట్టుకొట్టి ఆమెకి ఇవ్వాలిగా. ఆ గుడ్డు తీసి ఇంట్లో పెట్టేసింది, మళ్ళీ తొలిపేసేస్తుంది. కోడిని పై తెలిపేసింది. ఏం తీర్మానం చేసుకుంది? పోతుంది కదా తీర్మానం. ఇది గీర్మానం, అది తీర్మానమా గీర్మానమా? గీర్మానం. బయటకు వచ్చేసిందో తలుపేసి, తలుపేసి బయటకు వచ్చి పర్వాలేదు, పచ్చిరొయ్యలు కోడిగుడ్డు గుర్తుందా మీకు? పచ్చిరొయ్యలు కోడిగుడ్డు బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసినప్పటికీ తలుపేసింది.
తాళవేసింది. తాళవేసి బయటకు వచ్చినప్పటికీ ఇంటి ఎదరోళ్ళు ఇంటి ఎదురుగుండగా ఒక కొబ్బరి చెట్టు ఉంది, పండిపోయిన కొబ్బరికాయ డాంగులు పడింది కళ్ళకడ. ఆ కొబ్బరికాయని ఏం చేయాలి? కొబ్బరికాయ ఇంకో చూస్తుంది, ఇంటి ఒక చూస్తుంది, కొబ్బరికాయ అంగుతుంది, తాళవేసేసింది కదా ఇంటి ఒక. ఏం చేయాలి ఏం చేయాలి? తీసేసింది తాళం, తీసేసి కొబ్బరికాయ లోన వేసింది, తాళి తాళం వేసేసింది, మందిరానికి వచ్చేసింది. ఏమైంది తీర్మానం? పోయింది. ఆమెన్. పోయింది. మూడు రోజులు ఉండుంటుందా ఉపవాసం? ఆ సాయంకాలం ఖచ్చితంగా తినేసి ఉంటుంది ఆమె, అవునా కదా? మందిరంలోకి వచ్చేసిన తర్వాత ప్రార్థనలో ప్రార్థనలో పాటలు హల్లెలూయా అని అంటుంది. ఏమి పచ్చి రోజులు అంటుంది? ఏంటి దిష్టంత ఎక్కడుంది చెప్పండి? దిష్టంత ఎక్కడుంది? ఫ్రిడ్జ్లో ఉన్న పచ్చి రొయ్యల మీద పచ్చి రొయ్యలు అంటుంది. వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటో బాబు పచ్చి రొయ్యలు. మా నామతి మండ నామతి మండ పోయిందంటే సాయంకాలం వండేసింది తినేసింది. తీర్మానాన్ని దేవుడు స్థిరపరిస్తేనే నువ్వు చేయగలవు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా హల్లెలూయా. 23 దావీదు కీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఆఖరికి వస్తే దావీదు అంటాడు, దావీదు అంటాడు, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. హల్లెలూయా. అన్న ఏమని ప్రార్థన చేసింది? కన్నీటితో. మనవాళ్ళు కూడా కన్నీటితో ప్రార్థన చేస్తారు. మా కన్నీరంతా తుడువు ఏసయ్యా. ఏయ్ కన్నీళ్ళు కన్నీళ్ళు రావో మాటే, కన్నీళ్ళు రావు. మన సంఘాల్లో కూడా చాలామంది అంటారు, వందనాలు పాస్టర్ గారు చెప్తారు, వందనాలు పాస్టర్ గారు బాగున్నారా, మళ్ళీ నవ్వు ఎందుకో అంటారు పెదాలతో. కానీ ఇలా రెండు చేతులు జోడించి వందనాలు మాత్రం చెప్పరు. వందనాలండి పాస్టర్ గారు అంతే. కన్నీరు 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 కన్నీటితో ప్రార్థిస్తా. కన్నీరు ఏది లేదు. అందుకే ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారంట, ఏమన్నారు ఆర్ఆర్కే మూర్తి గారు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారు. ఆమేన్. అబద్ధాలు ఆడరంట, అబద్ధాలు మాత్రం పాడతారంట. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటాడు చదువమ్మా, ఆఖరున 23 ఆఖరుది చిరకాలము యెహోవా మందిరములు నివాసము చేసేదను. నీవు కుండలన్నీ పట్టుకెళ్ళి మందిరములోనే కాపురం ఉండని కాదు దాని అర్థం. నీ ధ్యాసంతా మందిరం మీదే, నీ ధ్యాసంతా దేవుని సన్నిధి మీదే, నీ ధ్యాసంతా యేసయ్య మీదే. అది చిరకాలము ఉంటాను అంటే ఏమంటే కొంతకాలం కాదు, నేను చిరకాలము. అబ్బా ఏమి తీర్మానం అండి అది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అతని తీర్మానాన్ని స్థిరపరిచాడు. యెహోవా సన్నిధిలో చిరకాలము ఉన్నాడు, ఆశీర్వదించబడ్డాడు, రాజయ్యాడు. అబ్బా రాజు అయిపోయాడు. గొర్రెలు కాచేవాడు, గొర్రెలు మేపేవాడండి, గోచిపెట్టి గొర్రెలు మేపేవాడు. గొల్లియాతుని చంపేశాడు. ఎలాగ చంపాడు? తీసుకున్న తీర్మానం. చెప్పండి గట్టిగా రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గొల్లియాతు ముందుండి అడుగుతుంటే వీడంటాడు, నిన్ను ఈరోజు తల నరికి ముక్కలు ముక్కలు చేస్తానంటున్నాడు. కత్తుందా ఆయన దగ్గర చెప్పండి? దావీ దగ్గర కత్తుందా? పిల్లోడు అన్నాడు, ఇంకా మీసాల ఆయనకి రాలా, నిన్ను నరికేస్తా అంటున్నాడు. కత్తి లేదు, ఎలా నరుకుతాడు? తీర్మానం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి ఇచ్చి తీర్మానం చేసుకొని నువ్వు చింతల గుడువులో మందిరం కడుతున్నారు, నేను తెస్తానంతే, నీ దగ్గర లేదు, దేవుడు స్థిరపరుస్తాడంతే. నువ్వు ఇస్తే దేవుడు నీకెన్ని రెట్లు ఇస్తాడు? ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అన్న ఒక్కగా నొక్క కొడుకుని ఇచ్చేస్తే దేవుడు 5 బిడ్డలను ఇవ్వలేదా?
మరి దేవుడు నీకు అలాగే చేస్తాడనే నమ్మకం నీకు లేదు. విశ్వాసులం 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 అంటాం కానీ ఆవగింజంత విశ్వాసం కూడా ఉండట్లేదు కొంతమందిలో. మీ అందరినీ నేనంటే బాగుంటుందండి, బాగుంది కదా. ఆమేన్. కాలు జారి పోదువేమో, అదరి చదరి పోదువేమో, విరోధి సాతాను నీతో యుద్ధం చేయసాగే. ఓ విశ్వాసి నీవు మెలకువతో ఉండుమా ఉండుమా, ఓ విశ్వాసి నీవు మెలకువతో ఉండుమా ఉండుమా. హల్లెలూయా. జాగ్రత్త విశ్వాసి, నువ్వు చేసుకున్న తీర్మానం మీద నిలబడి ఉండు, దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాడు, నీ జీవితములు మేలును పొందుకుంటాడు. హల్లెలూయా. ఈ సమస్య ఉంది ప్రభువా, ఈ సమస్య తీరిపోవాలి. నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను, చేసుకుంటావా? ఆమేన్. నా నోటి నిండా బూతులే, ఇక బూతులు మాట్లాడను ప్రభువా. సీరియల్ వదలలేను, వదలలేకపోతున్నాను. భార్య భర్తలు ఇద్దరును, నువ్వు నన్ను మందిరానికి రావు రా అంటావు, నువ్వు నువ్వెళ్ళే ముద్రించావే అన్నాడు భార్యని. ఏమన్నాడు? నువ్వెళ్ళి ఏం ముద్రించావు? అసలు నువ్వు మందిరానికి వెళ్తున్నావు కానీ ప్రతి ఆదరం నువ్వేమన్నా మారావా అంటున్నాడు. ఎందుకు? యా నేను ఎందుకు మారలేదు? నేను విశ్వాసిని, మా సంఘంలో నేనే సీనియర్ని. ఎవరు ఈ సంఘంలో ఎవరంట సీనియరు? నా కుర్చీ అలాగే ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్ళినాను? ఒకవేళ నేను వెళ్ళకపోతే నా కుర్చీ ఖాళీగానే ఉంటుంది. ఎవరు కూర్చోరు అక్కడ? నేను అంత సీనియర్నే అందీమే. నువ్వు అంత సీనియర్ ఎవరు అయితే సీనియర్? అవు సీరియల్లో మానేవా? భర్త అడిగాడు సీరియల్లో మానేవా అని. సీరియల్లో అది ఒక్కటే కదా నాకున్న జబ్బు అంటుంది. ఏంటంట? అది ఒక్కటేనా? ఉన్నదంతా దాంట్లోనే ఉంది. సంసారాలు పోయేయన్నీ దాంట్లోనే ఉన్నాయి. ఏమి సీరియల్లో ఏమి సినిమాలు అండి? ఒకడ భార్యకు ఒకడు, ఒకడ భార్య అంటే ఒకడు, ఓ పిల్లమ్మట ఈడు, ఒక అమ్మాయినే ఇద్దరు ప్రేమించటం, ఇయే కాదండి స్టోరీలు. ఇద్దరు ప్రేమించటం, ఒకడు చచ్చిపోవడం, ఒకడేమో చంపేయటం, ఇయే కదా. ఆమేన్. అంతే కదండి. నువ్వు అంటున్నావు కాబట్టి, నువ్వు పేరు పెట్టి సీరియల్ చూడదు అంటున్నావు కాబట్టి, నేను ఇక సీరియల్ చూడనుంది. నేను ఎలాగో మొదలెట్టాను కాబట్టి, ఏమంటుంది భర్తతోటి ఎలాగో మొదలెట్టాను కదా, ఇది సగం చూసేశాను. ఈ సీరియల్ అయిపోయాక నేను ఇంకా చూడనుంది. ఏమంది? తీర్మానం. ఏం చేసుకుంది? తీర్మానం. భర్త ముందు తీర్మానం చేసింది, ఈ సీరియల్ అయ్యాక నేను ఇంకా చూడను అంది. 5 సంవత్సరాలు అయింది తీర్మానం అయ్యి. ఈ సీరియల్ అవ్వదు, ఆమెది మా అంద. 500 ఎపిసోడు, 600 ఎపిసోడు, 700 ఎపిసోడు. రేపు తరువాతి భాగం, రేపు రోజు ఇదే పాఠం. 5 సంవత్సరాలైనా ఆ సీరియల్లో అవట్లా తెలివిగలదే. సీనియర్ విశ్వాసం అంటే మాట్లాడుకున్నారా ఏంటి? తెలివిగలది. ఇదైతే నేను మానేస్తానండి మాంట్ల. ఈ జబ్బు బలంగా ఉంది విశ్వాసుల్లోని. సీరియల్లో యా మేము సినిమాలకు వెళ్తున్నాం. ఏంటి సీరియల్లేగా అంటుంది ఒక ఆమె. మా ఇంటి పక్కన లక్ష్మి అని ఉంది. ఏం పేరు? ఆమె పేరు చెప్పండి, గట్టిగా చెప్పండి. లక్ష్మి. లక్ష్మి ఉంది కానీ ఏం లేదు లక్ష్మి ఆమె దగ్గర. పేరుకు లక్ష్మి. ఏం పేరు? పేరుకు లక్ష్మి. ఎప్పుడు లేదు లక్ష్మి, ఏమి లేదు ఆమె దగ్గర. ఆమెన్. ఆ లక్ష్మి నా దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యగారు ఈ అలా ఉపాస కూటం టిఫిన్ చేసి వెళ్ళొచ్చా అంటుంది. నన్ను ఉపాస కూటం అంట, టిఫిన్ చేసి ఉండొచ్చా అంటుంది. నేను ఏం చెప్పను ఆమెకి? టిఫిన్ చేసి ఉండొచ్చా, భోజనం చేసుకోవడం ఉండొచ్చా అమ్మ? నేను అది చెప్పాలి ఇంకంతేనా? టిఫిన్ చేసి ఉండొచ్చా? యా ఎంత తింటావమ్మా టిఫిన్ అన్నాను. నేను 7 ఇడ్లీ కంటే ఎక్కువ తిన్నాండే అంటుందా. 7 ఇడ్లీలు తినే ఉపాసం ఉంటుంది అంటే ఈమె. అమ్మో కోటానికి వెళ్ళిపోయింది మొత్తం మీద ఇడ్లీ తినేసి కడుపు నిండా వెళ్ళిపోయింది. మధ్యాహ్నం 3 అయింది, 3 దాటిన తర్వాత మా ఇంటికి వచ్చింది. కూర ఏమి లేదు ఎలాగో అంటుంది. ఈ ఆడవాళ్ళు ఎంత తెలివిగా మాట్లాడతారు తెలుసా? కూర లేదు ఎలాగండే అంటుంది మా పాశమ్మని. ఆమె అంటుందే, చూడండి ఎంత తెలివిగా మాట్లాడుతుందో, కథ కూర అయ్యిండే నడకదో. ఆమె పాపం బీదరాలు, కూరలేదు ఎలాగండే అంటే ఏమంటుంది? ఏమంటుంది? సరే కథ కూర వేస్తాను వేసుకెళ్ళి అంటుంది. ఎందుకు కూర ఇంక 3 గంటలకే?
మూడు దాటిన తర్వాత తినేయొచ్చన్నాడంట ఓ ఫాస్ట్ గారు ఎవరోని. ఉపవాసం ఉంటే మూడు దాటాక ఓ రోజు అయిపోయినట్లు లెక్కంట ఆయనకి, తినేయొచ్చన్నాడంట. కూర లేదండి ఎలాగంటుంది, నేనన్నానా కూర లేకపోతే ఈసారి కుట్లోకి వెళ్ళి తెచ్చేసుకోమ్మా అని. ఎందుకంటే మాట మాట వచ్చినప్పుడు కూర లేదన్నాను కానీ కూర అయ్యండి అని అన్నానా నేను, నిన్ను ఏమన్నానా కూర అని అంటా మరి. అన్ని తెలివితేటలు ఉన్నాయండి బాబోయ్ అలాంటి ఉపవాసం. అక్కడ ఒక సీనియర్ ఒక ఆవిడ ఉంది, ఆ సంఘానికి హెల్ప్ చేస్తుంది, ఆమె ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుంది ఆ పాస్టర్ గారికి ఉపాసకుడిక. మాకు ఇంటికి అవతల రెండు వీధుల్లో ఉంటుంది ఆ మందిరానికి, నేను కూడా దేవుడిచ్చిన దాన్ని బట్టి సహాయం చేశాను, నా పరాయి మొత్తం నేనే వేపించేసాను అనమాట. వాళ్ళ మందిరంలోనే ఒక ఆవిడ ఉంది, ఎంతో దూరం నుంచి వస్తుంది ఆమె. ఆవిడ వస్తుంది పెద్ద ఆవిడ, 65 డెబ్బైలో కూడా చక్కగా ఉంటుంది, హ్యాపీగా. మరి ఇడ్లీ తినే ఉపవాసం చేస్తుందేమో నాకు తెలియదు, ఉపవాస మీటింగ్ కూడా మాందో. ఆమె వచ్చేసింది, ఆమె రెండు ఇళ్ళు తిరిగి మా ఇంటికి వచ్చింది సోమవారం రోజు. ఆదివారం కూడికి అయిన తర్వాత సోమవారం మా దగ్గరికి వచ్చింది. అయ్యగారు వందనాలు అంది, నోటితోటేగా వందనాలు చెప్పరు, వందనాలండి అని అంటారా అందరూ, రెండు చేతులు వెనక్కట్టేసింది, అయ్యగారు వందనాలండి అంది. ఆహా అలాగమ్మా వందనాలమ్మా అన్నాను. ఆ పెద్ద ఆవిడ విశ్వాసురాలు మా ఇంటికి వచ్చి నాకు చాలా సంతోషం అనిపించి ఆ మందిరంలో 4-5 సార్లు వాక్యం చెప్పాను. నాకు సంతోషం అనిపించి అమ్మ కూర్చో అన్నాను. కూర్చో చేసి కూర్చుంది, మా పార్శ్వమ్మ గారు మాట్లాడుతూ అయిపోతే నాకు ఎందుకో దేవుడు ప్రేరేపణ పెద్ద ఆవిడ వచ్చింది కదా ఇంటికి, ఎందుకు అలా చూస్తున్నా, నీ ఇంట్లో సాలువాలు ఉన్నాయి కదో, సాలువ ఈ ఆవిడ కానీ దేవుడు మాట్లాడినట్టు అనిపించి నాకు. నేను వెంటనే ఒక కొత్త సాలువ తీసుకెళ్ళి నేను నా భార్య సాలువ కప్పి ఆమెని సన్మానం చేశా. ఓ ఫోటో తీసుకో అంది, సాలువ నాదే, నేను మళ్ళీ ఫోటో తీసుకోవాలంటే ఆమెని, నాకెందుకు ఆ ఫోటో, ఓ ఫోటో తీసుకో నానా అంది. సరే ఫ్లెక్సీ అదే సెల్ఫీయేనా, చెప్పండి అమ్మా ఏంటమ్మా, సెల్ఫీయే జీవితాలు నాశనం చేసేస్తుంది, సెల్ఫీ తీసుకున్నాం అయిపోయింది. మరలా కూర్చుంది, కూర్చుని గుప్పుడు ఇలాగంది, జాగ్రత్తగా వినండి నా యొక్క చూడండి, గుప్పుడు ఇలాగంది. నేను అన్నాను, అమ్మా వద్దులేరా, కానుకెందుకు నాకు వద్దు అన్నాను. కాదు అంటుంది, తీసుకోండి. కాదు అంటుంది అంటే మళ్ళీ తీసుకోండి అని 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 అంటే, నేనన్నా వద్దమ్మా కానుకొద్దు, నువ్వు ఏ మందులు కన్నా వస్తాయి నువ్వు ఉపయోగించుకో అన్నాను. అప్పుడు అంటున్నామె, కాదయ్యా గుప్పుడంత మనసు చూసి వెళ్ళిపోతానంటాను, గుప్పుడెంత మనసు సీరియల్ ఉందని నాకు తెలియదు అప్పుడు, గుప్పుడెంత మనసు వచ్చే టైం అంటది, అది చూసి వెళ్ళిపోతానంటుంది. గుప్పుడితోటి ఎలాగంటే నేను కాలు కనుకుంటున్నాను, ఆమెమంటుంది గుప్పుడెంత మనసు, సీనియర్ విశ్వాసి ఈ సీరియల్ని వదిలిపెట్టలేకపోతుంది, తీర్మానాన్ని పాడు చేసేసుకుంటున్నారు. చాలా మంచి విశ్వాసం అండి, సేవకునికి సహాయం చేసే మనిషి ఈ సీరియల్ని మాత్రం వదలలేకపోతుంది. ఈ రోజున మీరు తీర్మానం చేసుకోండి, నేను ఆ స్థలానికి ఇంకా వెళ్ళను, నేను ఆ సీరియల్ చూడను, నేను ఆ సినిమాలకి వెళ్ళను, నేను అది ముట్టుకోను, నేను త్రాగుడు జోలికి వెళ్ళను, నా నోటి నుండి దేవుని వాక్యమే తప్ప నా నోటి నుండి భూతులు మాట్లాడను అని గనక నువ్వు తీర్మానం చేసుకుంటే ఈరోజు దేవుడు దాన్ని నేను స్థిరపరచును గాక. హల్లెలూయా. ఎప్పటి నుంచో వెళ్తున్నావు ఆ స్థలానికి, నువ్వు మానలేకపోతున్నావు సహోదరుడా, నీవు గనక తీర్మానం చేసుకుంటే దాన్ని మానేయగలవు, దేవుడు నీ తీర్మానమును స్థిరపరచును గాక. నీ నెత్తి మీద ఉన్న కిరీటం పోగొట్టుకుంటున్నావు, ఆయన చాలా మంచోడు ఏంటని సంఘంలో అంటున్నారు,
బయటికి వెళ్ళిన తర్వాత ఈయన అక్కడికి వెళ్తాడండి అని నీ నెత్తి మీద ఉన్న చక్కటి కిరీటాన్ని పోగొట్టుకుంటున్నావు కదా. నువ్వు తీర్మానం చేసుకో, ఈరోజు నేను ఆ సినిమాల జోలికి వెళ్ళాను, సీరియల్ జోలికి నేను వెళ్ళాను, దేవుని మందిరములు నేను నివాసము చెప్పండి నివాసము చేస్తానని. నలుగురు యవనస్తులు ఉన్నారు, నలుగురు, షడ్రక్ మేషక అభిజ్ఞగోలు దానియేలు. ఆ నలుగురు చక్కటి తీర్మానం చేసుకున్నారండి. యవనస్తులు ఈ రోజున యవనస్తులు పాడైపోతున్నారు. ఈ రోజున యవనస్తుల జీవితాలు చూస్తే భయంకరంగా ఉన్నాయి. కానీ ఈ యవనస్తులు దేవుని నమ్ముకుని దేవుని మీద ఆధారపడి అబ్బా దేవుని మాటను మీద నిలబడే యవనస్తులు నలుగురు. వాళ్ళు అంటారు రాజు ప్రకటించాడు రాజభోజనం పెడతానని. రాజభోజనం అంటే ఎట్లా ఉంటుంది అబ్బా, ఎలా ఉంటుందండి? అందరూ గుంపుకులు గుంపులు కలిపోతే లోనకి ఏళ్ళ నలుగురు కూడా లోనకి వెళ్ళి మేము ముట్టనే ముట్టము, మేము తినం అంతే, ఆమేన్ హల్లెలూయా. ఆ భోజనం తిని ఆ మందు తాగి మా పవిత్రతను అపవిత్రంగా చేసుకోమేము అని తీర్మానం చేసుకున్నారు. ఆమేన్ హల్లెలూయా. ఓరు బాబు, ఓరు బాబు, ఎలాగరా బాబా, దేవుడు మీ నలుగురిని చంపేస్తాడరా రాజు అని పాపం అతను చెప్తూ ఉంటే, లేదు లేదు లేదు, మేము ముట్టనే ముట్టనా. ఆయన అన్నాడు 10 రోజులు ముట్టుకోకుండా చూస్తా. 10 రోజుల తర్వాత రాజుగారి దగ్గర పెడితే, ఆమేన్ హల్లెలూయా, రాజుగారి దగ్గర పెట్టిన తర్వాత మీ ముఖాలు ఎలాగున్నాయో తెలిసిపోద్ది, తిన్నట్టు తిన్నట్టు లేనట్టు. అప్పుడు మీకు దేవుడు కార్యం చేస్తాడు అని అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. 10 రోజులు ఉపవాసం ఉన్నారు, రాజభోజనాన్ని తిరస్కరించేశారంటే మాకు కొంచెం. నేను ముట్టను అని అంటున్నాడు. అక్కడికి వెళ్ళినప్పటికే పళ్ళు జీయమని లాగినాయి అంటున్నాడు. ఇప్పుడు చాలామంది తీర్మానం చేస్తున్నాడు, అలాగెళ్ళిపోడు ఇలాగెళ్ళిపోతున్నాడు మళ్ళాను. ఏంటంటే ఆ స్థలం దగ్గరికి వెళ్ళేపాటికి అబ్బా ఏమంటే తాగుబోతుల దగ్గర ఉన్న ఐక్యత క్రైస్తవులు లేదండి, విశ్వాసులు లేదండి. ఎందుకు ఆ మాట అంటున్నానో తెలుసా? ఈ తాగుబోతులు ఒక్కడ తాగడు ఇప్పుడు, ఎవరినో ఒకటి పిలుచుకుంటాడు, వాడికి ఈడే పోపెత్తాడు, వాడికి ఈడే పోపెత్తాడు. ఇంకొకడు వచ్చినా పర్లేదు, ఇంకొకడు వచ్చినా పర్లేదు, డబ్బులన్నీ ఈడే పెడతాడు. ఇద్దరు ముగ్గురిని అన్న కేకేసుకుని వెళ్ళి ఐక్యతగా కలిస్తూ అవుతారు వీళ్ళు. వాళ్ళకున్న ఐక్యత విశ్వాసులు లేదనుకుంటాను నేను. ఒక్కొక్కసారి ప్రార్థనకు వచ్చేటప్పుడు ఇంకొక నలుగురిని కేకేసుకుని వస్తారు వీళ్ళు, పక్కన నామతో సమాధానమే ఉండదు. వీళ్ళు మాట్లాడుకోరండి, వీళ్ళు మాట్లాడుకోరు. ఆమెకి నాకు మాటలు లేవో, ఇక్కడికి వచ్చి సంతోషం కావాలంటే రండి, సమాధానం కావాలంటే ఎక్కడుంది నీకు సమాధానం? నీ ఇంట్లోనే నీకు సమాధానం లేదు. నీ భర్తతో మాట్లాడే ఎంతకాలమైందో, నీ పిల్లలు నీతో మాట్లాడే ఎంతకాలమైందో, నీ అత్తగారితో మాట్లాడే ఎంతకాలమైందో, సమాధానం లేదు. నేను అంటున్నాను ఈరోజు ఎవరు ముందు మాట్లాడితే వాళ్ళకి అద్భుతం జరుగునుగాక. నీ అత్త నువ్వు మాట్లాడుకుంటలేదేమో, నీ పిల్లలు నువ్వు మాట్లాడుకుంటలేదేమో, నీ పక్కన ఉన్న ఇంటి విశ్వాసితో నువ్వు మాట్లాడకుండా ఉన్నావేమో, నువ్వే ముందు మాట్లాడు. దేవుని ఆశీర్వాదం నీ మీద మెండుగా ఉంటుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను మాట్లాడినట్టే మాట్లాడను. నా చెల్లెలు నన్ను అన్న మాటలు నా గుండెల్లో ఇంకా మెదులుతున్నాయి. సొంత అక్క చెల్లెళ్ళే మాట్లాడుకుంటున్నా 7 సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అక్క కేకేసింది ప్రార్థన చేయండి అని. పక్క పక్కనే ఇళ్ళు. నేను ప్రార్థన చేసి వస్తంటే ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మా పాప ఉందండి, ఎవరన్నా కుర్రోడు ఉంటే చూడండి అంది ఆమె. నేను బయటకు వచ్చాను ప్రార్థన చేసి, నన్ను ఇలా రండి పాస్టర్ గారు ప్రార్థన చేద్దురుగాను అంత చెల్లెలు. లోనకి వెళ్ళిన తర్వాత ఏంటి వాడి పిల్లకి సంబంధం చూస్తున్నాం ఏంటి అంద నన్ను. అమ్మో సంబంధం కూడా ఈమెకి ఎలా తెలుసు అని అంటే, మా పాప చక్కగా ఉంటుందండి, మేము దేవునితోటే బ్రతుకుతాం,
అన్నాను. ఎవరమ్మా అంటే మా అక్క. ఎవరు అక్క? అక్క పిల్లకొద్దంట. అక్క నేను మాట్లాడుకుంటలా, 7 సంవత్సరాలు అయ్యింది. నేను చెప్పాను, మీ ఇద్దరు సమాధాన పడేదాకా మీ ఇంట్లో అద్భుతాలు జరగవు. ఎవరితో అయితే గొడవ పడ్డావో సమాధాన పడు. ఈ ఉపవాస కూడికలో నువ్వు అద్భుతాన్ని చూస్తావు బిడ్డ. నువ్వు విరోధంగా ఉండే ఉపవాసం ఉండటం వల్ల ఉపయోగం లేనే లేదండి, నిజంగా చెప్తున్నా లేదు. ఎందుకు 40 రోజులు ఉపవాసం? నువ్వు ఎవరి కోసం అమ్మా? నీకు సమాధానం ఇంట్లో లేకోకుండా సమాధాన పడు. నేను అన్నాను, అమ్మా ఎవరు ముందు మాట్లాడితే వాళ్ళ జీవితంలో అద్భుతం. వాళ్ళ పిల్ల పెళ్ళి ముందు అయిపోద్దని చెప్పాను నేను. అమ్మో ఇదేదో బాగానే ఉంది, అక్క బయటకు వచ్చేస్తుంది, చెల్లెలు బయటకు వచ్చేసింది, ఇద్దరు కలుద్దామని వెళ్ళిపోతున్నారు. అక్క అనకముందే చెల్లి నన్ను క్షమించాను, ఇద్దరు పట్టేసుకుని గొళ్ళు వని ఏడుతున్నారు. ఏడుతున్న ఏడ్చి పరిశుద్ధాత్మను రోడ్డు మీదే పొందుకున్నారు. కుట్టండి చప్పట్ల గట్టిగా, కొట్టే గట్టిగా చప్పట్ల. ఇద్దరు కలిసి ఇలా పట్టుకొని ఏడ్చి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎందుకు? సమాధానం పట్టారు, తీర్మానించుకున్నారు. ఆ తీర్మానాన్ని దేవుడు ఆమెన్ అన్నాడు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 4 బిడ్డలు మెచ్చనం. ఆమెన్. హల్లెలూయా. 10 రోజులు అయిన తర్వాత చూద్దామే, ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. దానియేలు గ్రంథము 1:5. ఐదో వచనమే కదా. 5వ వచనం చదువమ్మా. 1 గ్రంథము 5 10 దినములైన పిమ్మట వారిని రాజు దగ్గర నిలబెట్టినప్పుడు లేదా అమ్మ లేదా ఎన్ని 1:5 కాదా? పోనీ ఎక్కడుంటే అక్కడ చదవండి. 10 దినములైన పిమ్మట గట్టిగా, అవును అదే, వారి ముఖములు రాజు భోజనము భుజించు వారి ముఖముల అందరికంటే సౌందర్యముగాను కళగాను కనపడ్డాయంట. 10 రోజులు ఉపవాసం ఉంటే ఆ రాజభోజనాన్ని తిరస్కరించి తర్వాత 10 రోజుల తర్వాత ఉపవాసం ఉన్న వ్యక్తుని 4 రాజు దగ్గర నిలబెడితే ఆ తిన్నవాళ్ళు తిండంతా ఏమైందో తెలియదు కానీ, బా కొంతమంది అబ్బ కూర ఉండేటప్పుడు మొదలెడతారంటే తిండి ఉడికిందో లేదో చూస్తారు, ఆ తర్వాత చూస్తారు, తర్వాత ఆకారం దాకకూడా. ఏళ్ళు నాకే కూరలేదు అంటది, అప్పటికే సగం తినేద్ది. చూసారా తిండో తిండి, నోరు చచ్చిపోయిందిరా, ఏదన్నా పట్టిరా, ఏమైంది పోయే కాలం ఆ నోరుకి. ఏమంటే తక్కువ తినాలి ఎక్కువ వినాలి. చెప్పండి, తక్కువ తినాలి ఎక్కువ వినాలి, తక్కువ తినాలి ఎక్కువ వినాలి. దేవుడు కూడా తక్కువ తినమని ఒక్క నోరే నీకు ఇచ్చింది, ఎక్కువ వినమని 2 చెవులు ఇచ్చాడు నీకు. ఆమెన్ చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. తింటం కోసం కాదు మనం బ్రతికేది, దేవుని మాటలు వినటం కోసమే. హల్లెలూయా. ఆయన మాటలు వింటూ ఉంటే ఆకలి ఉండదండి, ఆకలి ఉండదే, దప్పిక అవ్వదే. ఆయన మాటలు ఉండి లోతుకి వెళ్ళే కొలిది నిన్ను నీవు మర్చిపోతావంతే. హల్లెలూయా.
దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నీకేం తెలుస్తది? ఏమి తెలుస్తదండి? రోజులు గడిచిపోయినా నీకేమి తెలియదు. 10 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆడ ముఖాలు కళకళలాడుతున్నాయంట, సౌందర్యంగా ఉన్నాయంట. ఆమేన్, హల్లెలూయా. సౌందర్యంగా ఉండటం కోసం వీళ్ళు ఏం చేశారు? 10 రోజులు ఉపవాసం ఉన్నారు. సౌందర్యంగా ఉండటం కోసం లోకంలో ఏం చేస్తున్నారు చాలామంది? ఏం చేస్తున్నారు? బ్యూటీ పార్లర్ అండి, బ్యూటీ పార్లర్. వాడు కుళ్ళిపోయిన దోసకాయలు, కుళ్ళిపోయిన టమాటాలు, కీరకాయలు, కుళ్ళిపోయిన టమాటాలు, క్యారెట్లు అన్నీ కలిపి పచ్చడి పచ్చడి చేసి యాశ మొఖాన్ని వేసి టపాను కొట్టి అందరికి తుడిసిన టపలెట్టి ఈ ముఖం కూడా తుడితే ఎంత బాగుందో. ఆ ముఖం అంత కంపు, దరిద్రపు కంపు. జాగ్రత్త, బ్యూటీ పార్లర్కి వెళ్ళకండి అమ్మ, పుచ్చిపోతుందంట ముఖం. పుచ్చిపోతుందంట, నిజమే, ముఖమంత పుచ్చిపోతుందంట, వెళ్ళకండి. దేవుడిచ్చిన సౌందర్యము అందము ఉందని, అందము ఉందని, అందము ఉందని అతిశయమా, అందము ఉందని అతిశయమా. పరలోక సంబంధము, పరలోక ఐశ్వర్యం ఉంటే మంచిది, పరలోక సౌందర్యం ఉంటే మంచిది అని రాసిన పాట. మనస అతిశయము నీకెందుకే, నా మనస అతిశయము నీకెందుకే, మనస అతిశయము నీకెందుకే, ఓ మనస అతిశయము నీకెందు. అందాన్ని చూసి అతిశయించే వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, నన్ను పాస్టర్ గారు వచ్చారు మా ఇంటికి మొన్నే. మా ఇంటికి వచ్చి అన్నాడు, ముగిచ్చేస్తాను, తొందర కంగారు పడకండి. ఏంటంటే గెస్ట్లు వచ్చినప్పుడు గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఉంటుంది ఉండదా? గెస్ట్లు వచ్చినప్పుడు గ్రేస్ పీరియడ్ ఉంటుంది కొద్దిగా, మీరు కంగారు పడద్దే. ఓకే, ఆమేన్, హల్లెలూయా. ఒక ఆమంటుంది, ఒక ఆయన, అన్నా నీ పాట చాలా తెలుపు కానీ నువ్వు నలిపే అన్నా అంటున్నాడు. నేను నలిపోయి కాదని నేను చెప్పానా? నీ పాట నలిపే కానీ, నీ పాట తెలిపే కానీ, నువ్వు నలిపే కానీ, నీ పాట తెలుపు అంటున్నాడు. నువ్వు నలిపే కానీ నీ పాట తెలుపు, నీ పాట తెలుపు అంటే సరిపోద్ది. మీరు నువ్వు నలిపేందుకు? నేను నలిపే కానీ తెలిపాను అనలేదుగా. శత్రువుల చూపులలో చిక్కుకుంటిని, సోటిపోటి మాటలతో నలిగిపోతిని, శత్రువుల చూపులలో చిక్కుకుంటిని, సోటిపోటి మాటలతో నలిగిపోతిని. తండ్రి నీ వైపు నేను చూసిన క్షణమే కష్టమంతయు తీరిపోయెను, బాధలన్నీయు తొలగిపోయెను. పడద మంత్రం, నీవుగాక ఎవ్వరు నాకు లేరయా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే ప్రాణము. సూటిపోటి మాటలంటే అయ్యే, అందుకే పాటలు పెట్టాను. మరి కొన్ని పదాలు బండ పదాలు పెడుతున్నారండి మీరు అన్నాడు ఒక ఆయన నన్ను. చుట్టుప్రక్కలంతా నన్ను హేళన చేసిన, మాటలాడకుండా మరి మూతి ముడుచుకున్న. ఈ బండ మాటలు కింద ఉన్నాయంట ఆయనకి, బండ మాటల కింద. బొత్తిగా చెడిపోతే నేను రాశాను ఓ పాటలోని, బొత్తిగా చెడిపోయాను అని వాక్యంలో ఉందది. మరి కొన్ని పదాలు బండబండగా ఉన్నాయండి, అది మాస్ పదాలండి అని అన్నాడు. ఏంటయ్యి, ఏంటయ్యి మాస్? మాస్ మాస్ అంటే క్లాసే కావాలి ఆడికి. నేను అనుకున్నాను చాలా సంతోషం, మాస్ కూడా అర్థం అవ్వాలిగా మరి, అందుకే ఆ పదాలు పెట్టాను అన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వదిలే దేవుణ్ణి, అస్తమానం దేవుడు 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 అంట. ఒళ్ళంతా కుళ్ళిపోయింది, కురుపులతో చెత్తన్నా, రసులు కారుతా ఉన్నాయి, బూడిదలో కూర్చుంటున్నావు, గోక్కున్నా కానీ ఆ దురద తీరట్లా, కుక్కలు వచ్చి నాగుతున్నాయి, ఇంకా దేవుడు దేవుడు అంటావేంటి?
माने देवड़ देवड़ इंका नी यदार्थता वदलवा भार्य वी अटे योबुन भार्य वी अटे इंका यदार्थता नेनु प्राणमुन्नंतवरकु यदार्थतनु वदलनु अनि तीर्मानम योबुदि ओळ्ळु कुल्लिपोयिना सरे नेनु यदार्थतनु वदलना सत्यमुलोने नेनु ब्रतुकुतानु देवुण्णि मात्रं वदलना मीरे गानि कीडु अनुभविंचुट तगवा यदार्थतनु प्राणमुन्नंतवरकु वदलनु अनि तीर्मानं चेसुकुन्नाडु अलागे अन्नी पोयि मरल रिट्टिंपु देवड़ाड़ नी तीर्मा स्थिरपरचुकने तीर्मा प्रकार नड़वगलते देवड़ नीक रेडंत आशीर्वादा इवबोना अलेलुया योब रेडो अध्याय तुमदो वचन चक्ट अतनी भार्य वी तुंदर अतनी भार्य वी अंकनु హల్లెలూయా ఇంకను అంటే ఇంకను ఇంకను అంటే దాని అర్థం ఏంటి ఎంతవరకు అప్పటికే అన్ని పోయిని పిల్లలు చచ్చిపోయారు ఆస్తి పోయింది గొర్రెలు మేకలు ఎడ్లు అన్ని పోయిని ఒంటెలు పోయిని శరీరం కుళ్ళిపోయింది రసులు కాస్తా ఉన్నాయి దేవుడు ఇంకా వదలలేదండి యోబు చేస్తే భక్తి చేయాలండి చేస్తే భక్తి చేయాలండి నువ్వు చిన్న విషయంలోని వాగ్దానాన్ని దానిని మీరిపోతున్నావే ఈయన ఏమంటాడు అన్నీ పోగొట్టుకున్నా దేవుణ్ణి మాత్రం పోగొట్టుకోలేదు ఏబు అర్థమైందా ఈ మాట అన్నీ పోగొట్టుకున్నాడు దేవుణ్ణి మాత్రం ఏబు పోగొట్టుకోలేదు ఈ రోజున మన జీవితంలో అన్నీ పోయినా పర్వాలేదు దేవుణ్ణి మాత్రం పోగొట్టుకోకుండా పట్టుకొని ఉందా అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనకు ఉంటాయి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తా ఇలాంటి భార్యల సంఘంలో కూడా ఉన్నారా చాలే చాలే ఏంటి నువ్వు చేసేది ఎప్పుడు తినితి పడుకుంటావు నువ్వు ఏమండి నిన్న మా మనవడు అంటున్నాడు మరి కొన్ని విషయాలు చెప్పకూడదు నీ కూడా చెప్పేస్తాను ఏమనుకోకండి ఎవరితో చెప్పకండి ఓకే ఎవరితో చెప్పకండి అన్న విషయాలే బాగా చెప్తారు మన సంఘం అంతా కదా విశ్వాసులు ఎలాగ ఉన్నారు జోక్ కోసం చెప్తున్నాను నన్ను ఇలా పట్టుకున్నాడు ఒక కర్ర పీకాడు ఇచ్చాడు ఇదిగో కరుణ నా భార్య పేరు కరుణ వీడు అంటాడు మనవడు ఇంతే ఉన్నాడు నాలుగో తరగతి ఇదిగో కరుణ ఒరే ఏంట్రా మీ ఆయన్ని చంపేస్తున్నాను రా రక్షించుకో అంటున్నాడు కర్రెట్టాడు ఇలా పీక్కడ రక్షించుకో అన్నాడు ఏ ఊరుకరా అన్నామే ఏ ఎందుకు రావట్లేదు ఈ పకోడీగాడు ఉంటే ఎంత ఊడితే ఎంత అనుకుంటున్నావా అన్నాడు పకోడీగాడా పిల్లలకి ఏం నేర్పుతున్నారండి యవనస్తులు దానియేలికి అనంటే నాకు ఆశ్చర్యం బుర్రగర్ర తిరిగింది ఈ మాటలు ఈడికి ఎక్కడి నుంచి వచ్చింది ఉంటే ఎంత ఊడితే ఎంత అనుకుంటున్నావా పకోడిగాడు పకోడిగాడు అనుకుంటున్నావు కాదు మీ ఆయన పెద్ద లేజెండ్ అన్నాడు దేవుని స్తోత్రం అన్నానంతే ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా బిడ్డలకి నేర్పవలసినవి అయ్యా బిడ్డలకి ఏం నేర్చుకుంటున్నారండి ఆ పదాలు నేను అంటున్నాను దావీదు తీర్మానం చేసుకున్నప్పుడు నీ బిడ్డల మీద చేతులుంచి నువ్వు ప్రార్థన చేయి నీ పిల్లల మీద ఎప్పుడన్నా చేతులుంచి ప్రార్థన చేసి బడికి పంపించిన దాఖలాలు ఉన్నాయా అమ్మా బడికి వెళ్తున్నాను ఎల్లరా దాకా చెప్పాలేంటి వెంటనే దగ్గరికి పిలిచి చేతులుంచి చిరకాలము నువ్వు దేవుని బిడ్డగా బ్రతుకుతూ గాక అని ఆశీర్వదించి పంపించావా నీ పిల్లల్ని ఎలా పెంచాలి ఇంకా తెలియదు నీకు ఇక్కడికి వచ్చేసి పరిశుభ్రార్థన కొట్టుకున్నట్టు చుట్టుపక్కల ఎవరిని నెమ్మది లేకుండా చేస్తాం వచ్చి నీ బిడ్డలతోటి నీ పరిశుద్ధాత్మ అనేది నీ బిడ్డల పట్ల చూపించలేకపోతున్నావు తీర్మానం నా బిడ్డలను నేను దేవుని కొరకే బ్రతుకు పెంచుతా నా బిడ్డలను దేవుని మందిరములో ఓలీవ మొక్కలాగా పెంచుతా
తీర్మానం చేసుకో ఈ రోజు దేవుని మందిరములో పరిచర్యలో భాగస్థులై ఉంటారు తీర్మానం చేసుకో నా పిల్లలు పరిచర్యలో ఏదైనా చేస్తారు నువ్వు పెద్ద ఎంప్లాయీ ఆఫీసర్వే కావొచ్చు మందిరములోకి వచ్చి చాపలు చేయి మందిరములోకి వచ్చి మందిరములో పరిచర్య చేయి తుడిచేయి చాలా పరిచర్య చేశాను నేను సేవకునికి నా ధనాన్ని ఎంతో త్యాగం చేశానండి ఈ స్థితికి రావటానికి తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాల్లో ఒక్క పాట అయినా లేని గ్రామం లేదు ప్రభుదాస్ గారిది అని సర్వే చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు కొంతమంది క్రైస్తవ లోకానికి క్రైస్తవ లోకం బ్రతికినంత కాలం నీ పాట ఉంటుంది నా ప్రాణ ప్రియుడనే పాట నువ్వు ఒక పెద్ద దైవజనుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం ఒక ఛానల్ వస్తుంది ఎందుకు చేసిన తీర్మానానికి కట్టుబడి ఆ తీర్మానంలో నడుస్తున్నాను కాబట్టి ఆమేన్ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పు హల్లెలూయా భార్య అంటే యథార్థతను వదిలే చచ్చిపో చచ్చన్నా చచ్చాడు కాదు చావన్నా వచ్చింది కాదు ఆడికి నీకే భర్త చచ్చిపోతాడు నువ్వు బతుకుతావా నువ్వు అనుకుంటున్నావేమో ఎప్పుడు చావు అనే పదం ఉపయోగించకూడదు చాలామంది ఎందుకు వచ్చిన బతుకు నన్ను తీసుకుంటే బాగుండు ఎక్కడకమ్మా నిన్ను తీసుకునేది నువ్వు తీసుకోమంటే తీసుకుంటాడా దేవుడు దేవుడు పిలిస్తే ఆగో పిలిచేదాకా ఆగలా పోతున్నావు నన్ను తీసుకుంటే బాగుండు నన్ను తీసుకుంటే బాగుండు చావు వచ్చినా బాగుండు మా ఆయనకి అయ్య బాబు మీ ఆయనకే నీకు రావద్దా అమ్మో రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి యవనస్తులు యవన ప్రాయములు తీర్మానాన్ని మీద నిలబడ్డారు యోబు యథార్థతను వదలలేకపోయాడు తీర్మానం మీద నిలబడ్డాడు హన్న తీర్మానించింది బిడ్డను తీసుకొచ్చి దేవుని మందిరములు అప్పచెప్పేసింది ఈ రోజున నువ్వు తీర్మానం చేసుకుంటావా దేవుడు నేను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు ఒకసారి అందరం లేచి నిలబడదా అందరం లేచి నిలబడదా ప్రభువా నేను ఒక తీర్మానాన్ని తీసుకుంటున్నాను నా తీర్మానాన్ని స్థిరపరచున్నాయన అని నువ్వు చెప్పగలిగితే ఈరోజు దేవుని ఆశీర్వాదం నీ మీద ఉండబోతుంది దేవుడి నీ పట్ల మేలు చేయబోతున్నాడు దేవుడి నీ బిడ్డ పట్ల మేలు చేయబోతున్నాడు ఉద్యోగం కోసం ఎంతో కాలం నుంచి ఆశపడుతూ ఎదురు చూస్తున్నావా బిడ్డలకు పెళ్లిళ్ళు అవ్వట్లేదని ఆశపడుతూ ఎదురు చూస్తున్నావా గర్భం మూయబడింది తెరవాలి అని ఆశపడుతూ ఎదురు చూస్తున్నావా నువ్వు ఒక తీర్మానం చేసుకో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసుకోతున్నాడు హల్లెలూయా రెండు చేతులు వైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదా హల్లెలూయా అందరూ అందరూ కడుముతా నాలో నీ ఊపిరి ఉంది నాలో నీ ఆత్మ ఉంది నాతో నీ సన్నిధి ఉందయ్యా యేసు నీ నామమునే పాడి స్తుతించేదను ప్రాణం ఉందంత వరకు యేసు నీ నామమునే పాడి స్తుతించేదను ప్రాణం ఉన్నంత వరకు బ్రతుకంత ఆరాధన నా బ్రతుకంత ఆరాధన మనసంత ఆరాధన నా మతి నిండా ఆరాధన అందరూ చెప్పట్లు కొడదామే ఆమేన్ అందుకంత ఆరాధన బ్రతుకంత ఆరాధన అన్న సంత ఆరాధన తమ్మది నిండ ఆరాధన యేసుల ఆరాధన ఆరాధన తండ్రి తండ్రి నీవు నాకు తెచ్చు
చాలను ఏసయ్యా నీవు నాకుంటే చాలునయ్యా తండ్రి నాదే తండ్రి నీవు నాకుంటే చాలును ఏసయ్యా నీవు నాకుంటే చాలునయ్యా ప్రభుకుట నాకు నేర్పుమయ్యా నీ కొరకే నేను బ్రతికిదనయ్యా ప్రభుకుట నాకు నేర్పుమయ్యా నీ కొరకే నేను బ్రతికిదనయ్యా బ్రతుకంత ఆరాధనా అమేన్ అమేన్ నా బ్రతుకంత ఆరాధనా మన సంత ఆరాధనా తమది నిన్న ఆరాధనా యేసుర ఆరాధనా తీకేన ఆరాధనా యేసుర ఆరాధనా తీకే ఆరాధనా తండ్రి నీవు నాకు చాలు నీవు నాకు చాలు ఒకే చెప్పండి గట్టిగా రేపు కంటారాధననే తీర్మానం నీ కొరకే బ్రతుకుతాననే తీర్మానం అమేన్ నీతు నా సింహాసం నీతు నా స్నేహము నీతు నా పయనం యేసయ్యా నీతు నా సర్వాసం నీతు నా స్నేహము నీతు నా పయనం యేసయ్యా యేసూ నీతో వలు నిత్యం నడిచేదను నీకే నా ఆరాధనా యేసూరితో వలు నిత్యము నడిచేదను ప్రాణం ఉన్నంత వరకు పాడిగట్టుగా బ్రతుకంత ఆరాధనా అందరూ అందరూ అందే నా బ్రతుకంత ఆరాధనా మన సంత ఆరాధనా నమతి నిన్న ఆరాధనా యేసుర ఆరాధనా తీకేన ఆరాధనా పాడుగట్టుగా యేసుర ఆరాధనా తీకేన ఆరాధనా సంత ఆరాధనా గోరి స్తోత్రం నది నిన్న ఆరాధనా బ్రతుకంత ఆరాధనా గోరి స్తోత్రం నా బ్రతుకంత యేసున ఆరాధనా ఆరాధనా బ్రతుకంతా ఆరాధిస్తానయ్యా షడ్విక్
మేషక అబ్రికగొల దానియేలు యప్పన ప్రాయములు ఏ తీర్మానమైతే చేసుకున్నారు తీర్మానాన్ని కట్టుబడి ఉంటాను ప్రభువా శరీరం కుళ్ళిపోయినా యథార్థతను వదలని తీర్మానం చేసుకుని యోబు ఎంత వేదన అనుభవించాడు నీ సన్నిధిని వదలను ప్రభువా అంతా ఏడుస్తూ మందిరములో చేసిన తీర్మానాన్ని మందించి ఎలాగైతే బిడ్డని ఇచ్చేసిందో కానుకగా ప్రభువా నేను కూడా కానుకగా ఇస్తా మందిరములో నీకు ఒక బలమైన రాయిగా ఉంటా పరిచర్యలో భాగస్తునవుతా తీర్మానం చేసుకుంటావా వ్యర్థమైన మాటల జోలికి పోను సీరియల్ సినిమాల జోలికి నేను పోను భూతులైనను సరసోక్తులైనను నా కనుటికి రానియను ఆ భయంకరమైన చెడ్డ స్నేహితుల జోలికి పోను తాగుబోతుల జోలికి పోను నా తీర్మానాన్ని స్థిరపరిచి నా జీవితంలో అద్భుతం చేయి ప్రభువా తన అవసరతలు నేనున్నాను నా అవసరాలు తీర్చండి ప్రభువా నా అవసరత తీర్చండి నాయనా నీ అవసరాలన్నీ ఎక్కరలన్నీ తీర్చగలిగిన వాడు ఆయనే వేదనలు కుమలుతూ ఉంటే కన్నీరు తుడచితివే వరద వల్లే నీ ముఖయే పొంగి నాకరించనులే వేదనలు కుమలుతూ ఉంటే గట్టిగా చప్పట్లు కొడుతూ అందరూ ఉంటే కన్నీరు తుడచితివే వరద వల్లే నీ కృపయే పొంగి నాకరించనులే ఎవరు నాకు లేనప్పుడు ఎవరు నాకు లేనప్పుడు నీవే తోడు నీడగా శరణం 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 అదే పరిశుద్ధాత్మ శక్తితో శరణం ఆరాధనకు యోగ్యుడవు అక్కరలన్నీ తీర్చెదవు ఆరాధనకు యోగ్యుడవు అక్కరలన్నీ తీర్చెదవు రెక్కల చాటున దాచితివి శరణం యేసయ్యా రెక్కల చాటున దాచితివి శరణం యేసయ్యా శరణం హల్లెలూయా చిన్న ప్రార్థన పరిశుద్ధురా గొప్ప దేవ యేసయ్యా మీకు స్తోత్రం బలహీనుడైన నన్ను నిలవబెట్టి బిడ్డలతో మీ మాటలు వెదజల్లినందుకు నీకు స్తోత్రం బిడ్డల హృదయాలలో నాటింపచేసి బిడ్డలు చేసుకున్న తీర్మానాన్ని మీరు స్థిరపరచండి బిడ్డల జీవితాలలో అద్భుతాలు చేయండి కొంతమంది బిడ్డలు బిడ్డలు కావాలని అప్పులు తీరాలని గర్భాలు తెరవబడాలని ఎన్నో ఆశలు కలిగి తీర్మానం చేసుకున్నారు నైనా వారి తీర్మానాన్ని స్థిరపరిచి మేలు చేసి అద్భుతం చేయండి యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి అందం కూర్చుందాం